మీ పేరు రాకేష్. రాకేష్, ఈరోజు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అవుతుంది కదా ఫైనల్, ఢిల్లీ ఇంకా ఆర్సీబీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆర్సీబీ. ఎందుకు నమ్మకం అట్లా, ఆర్సీబీ గెలవని గెలవకపోనీ నమ్మకం అనేది ఉంటుంది కదా అట్లా. అంటే ఇప్పటి వరకు ఆర్సీబీ కప్ లేదు కదా, ఈసారి కొడుతుంది అనుకుంటున్నావు? ఖచ్చితంగా కంపల్సరీ కొడుతుంది, బౌల్ అయినా ఆడైనా కానీ ఆ సింబల్ అనేది ఆర్సీబీ అంతే అది గుర్తు. ఆర్సీబీలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. అంటే ఉమెన్స్ టీంలో ఎవరన్నా ఉన్నారా ఫేవరెట్? స్మితి మందనా కానీ, ఎలిస్ పేరీ కానీ? స్మితిన్ మందన. కెప్టెన్ ఆమె రోల్ ఆమె ప్లే చేస్తుంది, తీసుకొచ్చింది ఇడి వరకు అంటే గ్రేట్. అది అట్లా డూ ఆర్ డై మ్యాచ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పేసి అంటున్నారు, మీకు ఎట్లా నచ్చిందా మీ పర్ఫార్మెన్స్ వాళ్ళది? హ్యాట్రిక్ వికెట్ తీసాడు, ఆ లో టార్గెట్ని చేజ్ చేసి తీసుకొచ్చాడు. బెటరే, ఆర్సీబీ సార్ కొడతాదనే నమ్మకం ఉంది నాకైతే. చెప్పండి మీ పేరు. ఇమ్రాన్. ఇమ్రాన్, ఈరోజు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ అవుతుంది కదా ఢిల్లీ ఇంకా ఆర్సీబీ, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను? నేను ఢిల్లీ గెలుస్తాను అనుకుంటున్నాను. ఎందుకని? ఆ ఢిల్లీలో ప్లేయర్లు మంచి ఉన్నదాన ఆడేటోళ్ళు. అంటే ఇప్పటి వరకు ఢిల్లీకి ఇంకా ఆర్సీబీకి రెండుకు కప్పు లేదు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు ఖచ్చితంగా? అయితే ఢిల్లీ గెలుస్తా అనుకుంటున్నాను. ఢిల్లీ పక్కా ఢిల్లీ గెలుస్తా అనుకుంటున్నాను. ఎందుకంటే అలా ఆడేటోళ్ళు మంచి ఉన్నారు కదా, అందరూ మంచి ఆడుతారు, ఎంత మంచి ఆడుతారు, ఆడేటోళ్ళు మంచిగా ఉన్నారని అది ఢిల్లీ గెలుస్తారు. అంటే ఆర్సీబీలో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉంది కదా, ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? ఇలా ఆర్సీబీ గెలిస్తే మంచి ఉంటుంది, ఆర్సీబీ కూడా గెలిస్తే మంచిగా ఉంటాయి. నాకు అంటే ఢిల్లీ గెలుస్తారని అనుకుంటున్నాను, మంచిగా ఆడుతారు కదా నా ఢిల్లీలో, అందుకే ఢిల్లీ గెలుస్తా అనుకుంటాను. ఢిల్లీలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఢిల్లీలో లేదు, బెంగళూరులో. బెంగళూరులో ఇష్టమైన ప్లేయర్ ఎవరు? మెన్ కానివ్వండి, ఉమెన్ కానివ్వండి, మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరైనా కానివ్వండి, అమ్మాయి అనే కాదు అబ్బాయి అనే కానీ. అబ్బాయి అన్న ఈయన ఏం పేరు? మక్రం. ఐడమ్ మక్రం.